కడప జిల్లాలో బాంబు దాడి తీవ్ర అలజడి రేపింది. వేముల కొత్తపల్లి వీఆర్ఏను టార్గెట్ చేస్తూ బాంబు దాడి జరిగింది. ఇంటి ఆరు బయట నిద్రిస్తున్న వీఆర్ఏ మంచం కింద జిలిటైన్ స్టిక్స్ పేల్చారు దుండగులు. జిలిటైన్ స్టిక్స్ పేలడంతో వీఆర్ఏ నరసింహులు అక్కడికక్కడే చనిపోయారు. ఆయన భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. జిలిటైన్ స్టిక్స్ దాడిలో మృతి చెందిన వీఆర్ఏ మృతదేహాన్ని వేంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో ఓ అనుమానితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పాతకక్షలే దాడికి కారణంగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ తర్వాత కొంత రోజుల తర్వాత మా అమ్మ తెలుసుకొని అట్లా తప్పులు ఏం చేయలేదు సార్, మా అమ్మ మాట లేదని చెప్పి ముందు ఇంతకుముందు ఫస్ట్ టైం ఒకసారి చంపాలని చూసి ఇంటి దగ్గరకు వచ్చి కొట్లాట పెట్టుకున్నారు సార్. ఇప్పుడు నెక్స్ట్ నిన్న వచ్చి బాంబులు వేసి అది ఇది చేయాలని ఎక్కడ ఇప్పుడు కాకుండా ఎక్కడ పోయినా కానీ మన ఆయన తరంపులు పెట్టుకోవడం అట్లా కొట్టడం ఇట్లా కొట్టడం చేద్దాం అంటారు సార్ తను. పెట్టు